సాహితీ మిత్రులకు నమస్కారం. వనజాతాతమేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజాతాతమేని. ఈరోజు నేను వినిపించబోతున్న బంగ్లాదేశ్ కథ మేకప్ బాక్స్. రచన షహీన్ అక్తర్, అనువాదం గణేష్. కథ వినండి, మేకప్ బాక్స్. ఆ నది ఉప్పొంగి పరవళ్ళు తొక్కుతోంది. సరిగ్గా అక్కడికే వచ్చింది మల్లిక. అక్కడున్న చెట్టు కింద తన చెల్లి మాలకు అంతిమ సంస్కారం చేసింది. అక్కడ ఆ అర్హత ఉందో లేదో మృతురాలికైతే తెలియదు, ఎందుకంటే ఆమె ఓ అంగడి బొమ్మ. ఆసుపత్రిలో వ్యక్తితో అంతకుముందే మల్లికకు వాగ్వివాదం జరిగింది. ఆమె వాదం అప్పుడు ఇప్పుడు ఒక్కటే, మాల తన శరీరాన్ని అమ్ముకున్నదే కావచ్చు. అంత మాత్రానికే ఆమెని ఆసుపత్రి శవాల గదిలో గంటల తరబడి పడేసి ఉంచుతారా? కుళ్ళిన ఇతర శవాలతో పాటు అక్కడే ఉంచేస్తారా అని అంతా తలుచుకుని భారంగా నిట్టూర్చింది మల్లిక. దుస్తుల తయారీ కర్మాగారంలో పనిచేస్తుందామె. చెల్లిని కోల్పోయిన వ్యధలో ఉన్న ఆమె ఏడుపులు, వెక్కిళ్ళు అక్కడున్న వ్యక్తి మనసును తట్టి లేపాయి. అయితే అప్పటికే బాగా తాగేసి ఉన్నాడతను. ఆ శవం నా సోదరిదే అంటూ ఆసుపత్రికొచ్చింది మల్లిక. అతని ఆలోచనలు వేరు. ఎవరితో ఆ శవం, దాన్ని ఏం చేసుకుంటుందో వచ్చిన ఆమె ఇష్టం. సంచిలో పెట్టి ఇటుకలు కట్టి నదిలో పడేస్తుందో, లేదంటే ఆ మృతదేహాన్ని నగరంలోని ఏ చెత్త కుప్పలోనైనా పారేస్తుందో. ఏదోలే, నాకు అనవసరం అనుకున్నాడతను. అక్కడికి ఆమె కోరిక ప్రార్థన మన్నించాడు. శవాల గది దగ్గరుండే ఆ వ్యక్తి ఎట్టకేలకు మాల శవాన్ని ఒక గోని సంచిలో ఉంచి అప్పగించాడు. ఆయా చోట్ల నీటితో శుభ్రపరిచాడు. కొత్త వస్త్రం చుట్టాడు. మాల మూతి దగ్గర రక్తపు మరక ఉంది. అక్కడే పెదాలకు లిప్స్టిక్ కూడా ఉంది. ఆమె గడ్డం మీద పుట్టుమచ్చ ఇంకా కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచే మాలకి అలంకరణ అంటే ఇష్టం ఏర్పడింది. ఎప్పుడైనా ఆ పాప పెదాలకి ఎర్రటి లిప్స్టిక్ పూసేది సోదరి మల్లిక. తల్లిదండ్రులు చనిపోవటంతో ఆ ఆడపిల్లలిద్దరూ గ్రామాన్ని వదిలి సిటీకి చేరారు. తర్వాత మల్లిక దుస్తుల ఫ్యాక్టరీలో హెల్పర్గా చేరింది. ఉదయం 8కెళ్ళి రాత్రి 10 గంటలకు ఇల్లు చేరేది. అప్పటిదాకా అక్క కోసం చూస్తుండేది మాల. నిద్ర వస్తున్నా రాత్రిపూట జోగుతూ అలా కూర్చునే ఉండేది. ఎప్పుడూ ఆ ఒత్తి వేసిన దీపం ముందు కనిపించేదామె. మేకప్ అంటే పడిచిచ్చే మాల ఓ రోజు లిప్స్టిక్ పూసుకుంది. ఏమిటిదంతా అంటూ చెల్లి మీద మండిపడింది మల్లిక. అవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తుంటే దుఃఖం ఆగటం లేదు. ఆసుపత్రి తతంగం గుర్తు చేసుకుందామే. తను అక్కడికి వెళ్ళేటప్పటికే చాలా సమయం పట్టింది. శవాన్ని తీసుకున్న తర్వాత ఒక వ్యాన్లో ఎక్కి కూర్చుంది. ఆ చీకటి రాత్రి బోరున వర్షంలో శ్మశానం వైపు పరుగు తీసిందా వాహనం. అక్క చెల్లెళ్ళు నగరానికి వచ్చి 5 ఏళ్లైనా ఇద్దరూ ఏ ప్రాంతాన్ని సరిగా చూడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మాత్రం తొలిసారిగా చెల్లిని ఊళ్ళో తిప్పింది అక్క. అయితే ఆ చెల్లి శవంగా ఉంది అంతే. అసలు సమయం అంటూ ఉంటే కదా అంతకుముందైనా ఊళ్ళో తిరగటానికి, పైగా డబ్బు సమస్య ఒకటి. ఒకసారి మేకప్ బాక్స్ కోసం పట్టుబట్టింది చెల్లి. కోరిక తీరలేదన్న కోపంతో ఇల్లు వదిలి వెళ్ళింది. ఎలాగో ఆమెను వెతికి పట్టుకుని ఇంటికి తెచ్చింది అక్క. కొన్నాళ్ళకే మళ్ళీ పారిపోయింది మాల. ఓ రోజు 4 రోడ్ల కూడలిలో మేకప్ బాక్స్తో ఉన్న ఆమెను గమనించి
పరుగున చేరింది అక్క. అసలే ఆగ్రహంతో ఉన్న చెల్లి అదే బాక్స్తో ఆమె తల మీద గాయపరచాలని చూసింది. జనం పోగయ్యారు. దాంతో అక్కడి నుంచి తప్పించుకుపోయింది మాల. ఇప్పుడు అదే చెల్లి శవంతో మల్లిక వ్యాన్లో రాత్రి ప్రయాణం చేయటమంటే ఎంత విచిత్రం. ఎంతకీ దారి తరగటం లేదేంటి అనుకుందామే. కిరోసిన్ అయిపోవస్తున్న స్థితిలో చేతిలో లాంతర్ పట్టుకుని ఆ చిమ్మ చీకట్లో ఒక శ్మశానం నుంచి ఇంకొక శ్మశానానికి తిరిగిందా సహోదరి. మొదట ఒక శ్మశానం దగ్గర ఆపించింది వ్యాన్ని. గుండ్రని టోపీ పెట్టుకుని దోమల్ని తోలుకుంటున్న నల్ల దుస్తుల వ్యక్తితో మాట్లాడింది. శవం ఎవరిదైతే నాకేం, రాత్రిపూట మాత్రం ఇక్కడ ఖననం చేసేది లేదు అని ఖచ్చితంగా చెప్పేశాడతను. కానీ ఒక ఆడపిల్ల అలా దీనంగా నించోవటం చూసి కాస్త జాలిపడి డాక్టర్ దగ్గర నుంచి సర్టిఫికెట్ తెమ్మని పంపేశాడు. ఆపై దోమలు తోలుకుంటూ కూర్చున్నాడు. ఆ రాత్రి చాలాసేపు జోరున వర్షం. అలాంటి పరిస్థితుల్లో ప్రతి శ్మశానం దగ్గరికి మల్లిక వెళ్ళింది. అన్ని చోట్ల అదే జవాబు వినాల్సి వచ్చింది. వ్యాన్వాడికి విసుగొచ్చింది. తను తీసుకెళ్లేది ఒక వేశ్య శవాన్ని కదా అనుకున్నాడు. ఒక శ్మశానం దగ్గరైతే ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒక వేశ్య శవం కోసం స్థలమిచ్చేది లేదని తేల్చి చెప్పేశారు. నగర సరిహద్దులు దాటాక ఇక తప్పనిసరి ఒక ఎడ్లబండిని బాడుగకు తీసుకుంది మల్లిక. వెదురు బొంగుల్ని ఉంచి వాటి మీద చెల్లి శవాన్ని పొడుకోబెట్టింది. బండి ఎక్కిన తాను ఆ వర్షంలో శవానికి గొడుగు పట్టింది. సాగిపోతుంది ఎడ్ల బండి. ఇళ్ళు ఆక్రమించినట్టుగా ఉన్న ఆ పల్లెలో శవ ఖననానికి కాస్తంత జాగా దొరక్కపోదు అనిపించింది ఆమెకి. గతం గుర్తుకొస్తుంటే ఏడుపు తన్నుకొస్తుంది. ఇద్దరు ఆడపిల్లల్ని అనాథల్ని చేసి వెళ్ళిపోయారు అమ్మా నాన్న. ఇంట్లో ఒక్క బియ్యపు గింజ కూడా లేదు. తర్వాత కూడా తమకు పరిస్థితులతో ఎప్పుడూ పోరాటమే. మల్లిక ఆలోచనల్లో ఉండగానే సమీపంలో వరి పొలాలు పక్కనే గుడిసెల వరుసలు కనిపించాయి. అక్కడ ఎదురయ్యారు కొందరు గ్రామస్తులు. పరిస్థితి తెలుసుకుని కిన్నులయ్యారు. గబగబా వచ్చి మాల శవాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. పాతేయటానికి స్థలమైన ఇవ్వని పట్నవాసుల్ని ఏసడించారు. ఇద్దరు వ్యక్తులు బజారుకెళ్ళి వస్త్రాలు అగరబత్తీలు తెచ్చారు. మల్లికే ఆ ఖర్చుకి డబ్బు ఇచ్చింది. ఒక స్త్రీ వచ్చింది మాల మృతదేహానికి స్నానం చేయించింది. కొందరు మౌనంగా శవాన్ని భుజాల మీదకి ఎత్తుకున్నారు. సమాధి స్థలం వైపు నడిచారు. మల్లిక బిగ్గరగా ఏడవసాగింది. నా చెల్లిని ఎందుకు తీసుకెళ్ళిపోయావు అని దేవుణ్ణి ప్రశ్నించింది. ఆసుపత్రి శ్మశానాల చుట్టూ తిరిగిన స్థితిని గుర్తు తెచ్చుకుని వెక్కిళ్ళు పెట్టింది. చూస్తుండగానే మరికొందరు గ్రామస్తులు కదిలొచ్చారు. ఎడ్లు బెదిరాయి. బండి నడిపేవాడు ఎగిరి పడ్డాడు. గుమికూడిన జనాల మధ్య మల్లిక ఉక్కిరి బిక్కిరి కాసాగింది. మల్లికను ఆరా తీశారు వారంతా. ఎవరు నువ్వు? ఈ పల్లెకు ఎందుకొచ్చావు? ఎవరిదా శవం? చనిపోయిందా, చంపారా అంటూ ప్రశ్నలు గుప్పించారు. కొందరి ముఖాల్లో అనుమానం, అపనమ్మకం. మా పల్లెలో పాతేయటానికి వీల్లేదు అన్నట్లున్నాయి ఆ చూపులు. మల్లిక తల్లిదండ్రుల పేర్లు, చిరునామా అన్నీ అడిగి తెలుసుకున్నారు. అంత దూరం ఉన్న మీ ఊరికి మా పల్లెకి ఏమిటి సంబంధం అనేశారు కొందరు. మల్లిక అన్నీ వివరించింది. కానీ చెల్లి వేసె అనే విషయాన్ని మాత్రం దాచింది. ఎలాగైతేనే జాలిపడ్డారు గ్రామస్తులు. శ్మశానంలో చోటు ఇస్తాం కానీ ముందుగా ఊరికి మనుషుల్ని పంపి ఇంకా వివరాలు సేకరించాలి అని ఖచ్చితంగా చెప్పారు. ఇద్దరు వ్యక్తుల్ని పంపారు కూడా.
మల్లిక స్థితిని చూస్తూ కొంతమంది పిల్లలు అక్కడే ఉండిపోయారు. బండివాడికి విసుగ్గా ఉంది. శవాన్ని బండిలోకి ఎందుకు ఎక్కించుకున్నానా అనుకోసాగాడు. కననానికి అన్ని ఆటంకాలే. ఈ ఊళ్ళో ఇక లాభం లేదనుకుని బండిని పరుగులు తీయించాడు. ఆ తర్వాత మాల హత్యకు గురైందా అనే కోణంలో సాగింది పోలీసుల పరిశోధన. ఇతర వేశ్యల్ని, ఆ గృహాన్ని నడిపే స్త్రీని పట్టుకుని విచారించారు. మేకప్ మ్యాన్ని కూడా ప్రశ్నించారు. 40 ఏళ్ల ఆ వ్యక్తికి గుడ్డి కన్ను, చేతిలో పెద్దగా నల్ల రంగుతో మేకప్ బాక్స్ ఉంది. అతన్ని చూసి మెజీషియను, ఫిజీషియను అనుకుంటారంతా. మల్లికతో మాల గురించి చెప్తూ ఒకటే ఏడ్పు అతను. ఆమెకి దుఃఖం ముంచుకొచ్చింది. అతను ఆమె చేతులు పట్టుకున్నాడు. బంధువులాగా కనిపించాడు ఆమెకి. మాల చనిపోయిన 3 రోజుల తర్వాత ఆమె కోసం మనస్ఫూర్తిగా రోదించిన వ్యక్తి అతనొక్కడే. మల్లిక కూడా రోదించసాగింది. మాలతో తన పరిచయం తలుచుకున్నాడు అతను. ఆమెకి లిప్స్టిక్ బొగ్గలకు రంగు తనే పట్టించేవాడినన్నాడు. అవన్నీ వింటూ మల్లిక తన చెల్లిని ఊహించుకోసాగింది. శవాన్ని చెట్టు కింద పాతిన తర్వాత ఆ చెట్టు పూలు కురిశాయి. అంతా అయ్యాక మల్లిక తన ఇంటికి తిరిగి వచ్చింది. తన ఇల్లు తనకే కొత్తగా అనిపిస్తోంది. బాగా అలసిపోయిందామె. అయినా నిద్ర రావటం లేదు. తను తన చెల్లిని భూమి లోపల దాచేసింది. గ్రామస్తులు కానీ పోలీసులు కానీ ఎవరూ కనిపెట్టలేరు. తను శవాన్ని పాతినట్లు ఎక్కడా రుజువులు, సాక్ష్యాలు దొరకవు. మల్లిక తను పనిచేసే ఫ్యాక్టరీకి వెళ్ళలేదు. తన అద్దె గదిని ఖాళీ చేసింది. అదే పల్లెలో నది ఒడ్డున మాల శవాన్ని పాతిన స్థలానికి దగ్గరగా నివాసం ఉంటోంది. మల్లికకు ఇప్పుడనిపిస్తుంది, తనకెవరూ లేరు. తనకు ఈ ప్రపంచంతో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవని. తను నది ఒడ్డున ఉంటే చెల్లి భూమి లోపల ఉంది అంతే. ఆ రోజున ఖనన స్థలంలోకి వెళ్ళింది మల్లిక. రాలిన పూలను నేలపై ఉంచి హృదయ విదారకంగా ఏడవసాగింది. అటు తర్వాత అవే పూలతో మాల అల్లసాగిందామె. మేకప్ బాక్స్, బంగ్లాదేశ్ కథ. విన్నారు కదా, రచన షహీన్ అక్తర్, అనువాదం గణేష్. కథ ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి విభిన్నమైన కథలను అందించే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో ఇంకా అనేకమైన కథలు జతపరిచి ఉన్నాయి. వాటిని కూడా వినే ప్రయత్నం చేయండి. కథ విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. మళ్ళీ మరొక విభిన్నమైన కథతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. మరి విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. కథలు వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.